ఎలక్షన్ అయిన తర్వాత రవీంద్రబాబు వైసీపీకి నూట యాభై సీట్లు వస్తాయని చెప్పి ముందుగా మీరు ఒక చెప్పారు అంతే చెప్పారు ఎలక్షన్ ముందే నూట యాభై సీట్లు వస్తాయి అందరూ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది నూట ఇరవై నూట పది అని చెప్పారు కానీ మీరు మాత్రం నూట యాభై అని చెప్పారు మీరు చెప్పినట్టుగానే నూట యాభై ఒకటి ఒక సీటు పెరిగింది ఎంపీలు రెండే ముందు తగ్గినట్టున్నాయి మీరు ఇరవై పాతికన్నా రెండు దగ్గర పేరు మూడు వచ్చినాయి అసలు మీరు అంటే ఐఆర్ఎస్ కాబట్టి మీకు ఏమన్నా సోర్స్ గీట్స్ ఉందా లేకపోతే ముందుగానే మీరు వేసేవా ప్రజల స్పందన చూశానండి నేను తిరిగాయి కదా వైజాగ్ తిరిగాను మొత్తం ఆంధ్రప్రదేశ్ తిరిగాను వెస్ట్ గోదావరి తిరిగాను సో రాయలసీమ ఆఫ్కోర్స్ చూడు పద్నాలుగు అని తెలుసు బట్ ఆయన పెడుతున్న మీటింగ్ ఒకసారి గోదావరి బ్రిడ్జ్ ఇక్కడ మీరు చూసే ఉంటారు కదా జనరల్గా పబ్లిక్ మీటింగ్స్కి పొలిటికల్ మీటింగ్స్ డబ్బులు ఇస్తామండి డబ్బులు ఇచ్చి బిర్యానీ పొట్లాలు అవన్నీ ఇస్తాం ఇస్తే వచ్చి తినేసి పారిపోతారు పా చంద్రబాబు గారు మీటింగ్ ఎప్పుడు వచ్చినా వాళ్ళన్నీ తినేసి అని చేసేసి ఈయన లేచి మాట్లాడేటప్పుడు ఈయనకాడ వెళ్ళిపోయాడండి ఖాళీ అయిపోతుంది ఖాళీ అయిపోయా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్రిడ్జ్ ఎక్కినప్పుడు ఎక్కువ అందరూ తెలుసు ఒరే ఒకసారి ఎక్కావా నాలుగు కిలోమీటర్లు దిగితే కానీ నువ్వు కింద దిగలేవు కిందకి మధ్యలో దిగిపోవడం లేవు అంతే కదా వేరే ఒకసారి ఎక్కావా చచ్చావే కానీ చూసారు ఎంతమంది వచ్చారు సరే ఒక వెయ్యి మంది ఎక్కేసి ఆ వెయ్యి మంది వెళ్ళిపోతే సరే కొంతమందిని బేరవాడీలు అనుకోవచ్చు అదొక ప్రవాహం అండి ఎక్కడ కోవోలు బ్రిడ్జ్ ఎక్కటం ఎక్కడ గోదావరి కుమార్ థియేటర్ దగ్గర దిగటం ఆ కంటిన్యూస్ ఫ్లో అండి నేను అప్పుడు ఆ డ్రోన్ మించి సాక్షి వాళ్ళు తీస్తున్నారు అండి సాక్షి వాళ్ళు ఏదో గ్రాఫిక్ చేస్తున్నారు అంత ఉంటుందని చెప్పి జ్యోతి పెట్టానండి జ్యోతి ఈటీవీ పెట్టానండి వాళ్ళు చూపిస్తుంది ఇంకెక్కువ చూపించారండి వాళ్ళైతే డ్రోన్లు మధ్యలో కలి తీశారండి సాక్షేమ గ్రాఫిక్ కోసం దూరం తెస్తున్నాడు ప్రవాహాల కనపడుతుంది ఇల్లు చూస్తే మనుషులు మధ్యలో స్థలం కూడా లేదండి వాళ్ళు చాలామంది కింద దిగిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నారండి ఎందుకు ఎక్కారు మీరు నాలుగు కిలోమీటర్లు తెలుసా మీకు నాలుగు నాలుగు కూడా తెలుసు మరి మధ్యలో మధ్య గోదావరి దిపోవడమే ఇంకేటది దుఃఖింది దూకేటమే గోదావరి తెలుసా తెలుసండి మరి ఎండ కదా తెలుసండి ఎందుకు ఎందుకెక్కేవండి సార్ మంచివారండి మనిషి నడిచి వెళ్తుంటే పేదల కోసం నడుస్తుంటే మరి వెళ్ళకండి ఇదండి ఇంటర్ కరెక్ట్ సార్ అనుకున్నాండి ఒక మొత్తం ఒక రివల్యూషనరీ టైప్ ఆఫ్ మూమెంట్ వచ్చేసిందండి నేను ఆయనతో పాటు అంబాజీపేట పిఠాపురం పెద్దాపురం రావుల తిరిగానండి బా జనం వచ్చేవారు సార్ ఆ రోజు ప్రతిరోజు కూడా ఆయనతో పాటు వెళ్ళినప్పుడు అమెజ్పేటలో ఆయన దిగిపోయి ఆయన కంటే సెక్యూరిటీ ఉంటుంది సార్ రెయిల్పేట నేను ఆ కార్ దిగి ఆ బస్సు దిగి నా కారు ఎక్కడానికి టూ అవర్స్ పట్టింది సార్ నాకేం ఇసుక ఉండదు కదా ఒకన కదా ఆ జనం లోపలి తీసుకుని దూసుకొని దూసుకుని వెళ్ళటానికి టూ అవర్స్ పట్టిందంటే ఎంత జనం వచ్చి ఎంత మాకు వచ్చిందో ఆలోచించండి సార్ ఆ జనం చూసి అనుకున్నాను వీళ్ళు అసలు బుద్ధాత్తరమా ఒకటి రెండు బట్టలు కొట్టుకుంటారు ఒకటి చాలా చెప్పేవాడు అండి సార్లు రెండు రోడ్లు పడితే అని ఖచ్చితంగా ఉంటారండి కొంతమంది నేను ఎలక్షన్ అబ్జర్వ్ చేశాను కదా ఆ మూడు ఉన్నది ఆ మూడుని బట్టి కొడతారామని మేము ఉత్తరప్రదేశ్లో ఒకసారి బీఎస్పి గెలిచినప్పుడు ఒక ముసలాడు వచ్చి మాయావతి అని అడుగుతుందండి అమ్మలా లేదు నువ్వు సింబల్ చూసుకో ఆ হাতি కాయ ఆ হাতি కాయ అంటే అబడ అల చెప్పే రే হাতি అడుతుందావడి చూపిస్తాన రండి ఆడుడుతుందండి হাতি చూపిస్తా ఏ లొకేషన్ వదలదండి తీట్లా చేయ ఈ సౌండ్ అవుతుందండి గబ పరిగరే తీశమ చేయమనే నే मतलब टिकट लग गया ना आ, मैं देखना चाहता हूं बहन जी को जीतना है కసి ఉంటుంది బ్యాంజికు చిత్తునా బిటా బ్యాంజికో చితావునా అంటే అమరా హాత్మయే మాతాజీ అవి చేయి అరామ్సే చేయి అట్లా సో ఆ కసి చూశానండి అంతే చెప్పాను నూట అదే కాకుండా ఈయన చెప్పిన మాటలు కానీ ఈయన చెప్తున్న ప్రతిపాదనలు కానీ చాలా సిన్సియర్గా ఉంటాయండి పూరికి కరెక్ట్గా అడ్రస్ చేసినట్టుగా ఉంటాయండి హెల్త్ ఎడ్యుకేషన్ పట్టుకున్నాను అండి ఈయన చాలా బాట్లు రెండు నేను ఎప్పుడు అనవండి సార్ ప్రతిసారి అనవండి సార్ పార్లమెంట్ ఆఫీస్లో ఆ సెంట్రల్ హాల్లో కూర్చున్నప్పుడల్లా బస్సులో కానీ ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ మా ఫ్రెండ్స్ దగ్గర కానీ రాత్రులు కానీ పగలు కానీ బ్యాంకులు జాతీయం చేసి భూమి భూమి సంస్కరణలు తీసుకొచ్చి ఇందిరాగాంధీ ఎలా ఫేమస్ అయిందో ఎవడైనా సరే మన ఇండియాలో ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి కానీ ఈ రెండింటిని జాతీయం చేస్తాను అనమానండే వాళ్ళు పర్మనెంట్గా ఆ ప్రధానమంత్రి పర్మనెంట్గా ముఖ్యమంత్రి విద్య వైద్యం ఇవాళ్ళ నుంచి గవర్నమెంట్ కంట్రోల్ చాలా టఫ్ ఇది చేయటం బ్యాంకు జాతీయ చేసినప్పుడు కూడా టఫ్ అంట బ్యాంకు ఓనర్స్ అంటే మామూలు అండి పథకాజాలయ్యి వాళ్ళు కూడా నడిగి ఎటుకోవటేసిందండి భూములు ఒకళ్ళు వెయ్యి ఎకరాలు రెండు వేల ఎకరాలు అటువంటి వాళ్ళు తీసేసి పథకాన్ని ఎక్కువ లాభం అని చెప్పింది అలాగే విద్య స్కూల్స్ రన్ చేస్తున్న వాళ్ళని హాస్పిటల్ రన్ చేస్తున్న వాళ్ళని ఇవాళ నుంచి మీకు సంబంధం లేదు వీళ్ళందరూ నా ఎంప్లాయీస్ అనమానండి ఆ రెండు పట్టుకున్నాడండి ఈయన అధ్యత నేను ఫ్లాట్ అయిపోయాను సార్ ఫైనల్గా రవీంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానా పోటీ చేస్తున్నాడు ఫైనల్గా చెప్పండి పోటీ అన్నది అది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేయవలసిన ఫ్యాక్టర్ అండి అది ఏది చేయమంటే అది చేయటానికి రెడీ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ చేయాలకు రెడీ కార్యకర్తగా పనిచేయడం దేనికైనా రెడీ ఎప్పటికైనా రెడీ ఆ పార్టీ తరఫుని పదవుల కోసం చూడండి ఎట్టి పరిస్థితుల్లో ఆయన కోరేది ఒకటే మీ ద్వారా కానీ దయచేసి మీరు పట్టుకున్న పాత చాలా రివల్యూషనరీ పాత మంచి పాత పేదల హృదయాల్లో చేరుతున్న పాత్ర దీన్ని ఎప్పటికీ వదలదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దు డైల్యూట్ చేయొద్దు ఇంకా ఎక్కువ చేయ కలిస్తే మీరు కలిసినప్పుడు ఏమి చెప్తారు నాకు ఆయన లవ్ కదండి ఆయన చూస్తే అది ఒకలాడి ఎమోషనల్ వస్తాడో మాట్లాడదు అసలు ఏం అర్థం కాదు ముందు ఆయన కూడా చాలా ఆప్యాయంగా అన్న రవ్వ అంతా బాగుంది బాగుంది సార్ బాగుంది సార్ బాగుంది సార్ అంతే ఇక ఇప్పుడు అంత ముంచ చెప్తామండి ఇంకా వెరీ గుడ్ నోటిఫికేషన్ వచ్చిందన్న వచ్చింది సార్ సార్ ఒక ఫోటో తీసుకుంటా తీసుకుంటా ఇంకేం ఆడుతు మాటలు చెప్తుంది అంటారు కదా చూపులోనే ఉంటుంది అంటారు కదా సో దట్ సౌ లవ్ హ్యాపెన్స్ వెన్ ద పర్సన్ ఇస్ నాట్ హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ ప్లీజ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఈస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ చేయాలని కోరుకుంటున్నాను ఆ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్